భాగంగా ఊరూరు తిరుగుతూ ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ సభలో ముస్లిం అక్కాచెల్లెలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై లేనిపోని అవాస్తవాలు అసత్యాలు చెప్పి నేను ఈ 50 రూపాయలు సరిపోవట్లేదు, నేను వస్తే మీకు పెళ్లి రోజే 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు అందరి సభల్లో అందరు అక్కాచెల్లెల సాక్షిగా చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాను పెళ్లి రోజే వస్తాయని చెప్పి అన్న మాటలు 3 సంవత్సరాలుగా మహిళా అక్కాచెల్లెలు ముస్లిం పేదలు ఎంతో ఎదురు చూశారు. అందరు నాయకులు చెప్పుకుంటా వచ్చారు, ఇదిగో రేపు వస్తున్నాయి ఎల్లుండి వస్తున్నాయని చెప్పి అప్లికేషన్లు రాసుకున్నారు. కానీ 3 ఏళ్లుగా వాళ్ళకి ఒక్క నయా పైసా కూడా ఇవ్వకుండా 50,000 ఇస్తున్న చంద్రబాబు నాయుడు 50 రూపాయలు కూడా ఇలా వెళ్ళు ఈకుండా హైకోర్టు సాక్షిగా న్యాయస్థానం సాక్షిగా మా దగ్గర నిధులు లేవు, మేము డబ్బులు ఇవ్వలేము, దుల్హాన్ ఎత్తేస్తామని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబో, అక్కా చెల్లెలకు మోసం చేయడం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. సోదర సోదరి మండలారా, మీరందరూ ఒకటే గమనించండి, ఎన్నో అబద్ధపు వాగ్దానాలు అద్దపు అసత్యాలు చెప్పి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఒక మేనిఫెస్టో ప్రకటించాడు, ఇస్లామిక్ బ్యాంక్ ప్రకటిస్తాము అని. వాటి ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడ పెట్టారో తెలియదు, ఒక్కరికి ఒక రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదే విధంగా సప్లాన్ పెట్టి మీ నిధులు మీకే వర్తింపజేస్తామన్నారు, సప్లాన్ లేదు. ముస్లిం మైనార్టీ మహిళలకు లక్ష్య ఇస్తామన్నారు, తీవ్రంగా మోసం చేసి వెన్నుపోటు పెడిచాడు ఈ అక్క చెల్లెలకి. అదే విధంగా మౌజల్ల ఇమామలకు 15,000 కాదు 20,000 ఇస్తామన్నారు, ఎక్కడా లేవు. వాళ్ళకి ఇళ్లు కట్టించి ఫ్రీగా ఇస్తామన్నారు, లేవు. మీ ముస్లిం మహిళ కానివ్వండి, ముస్లిం ప్రజానీకానికి యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తానని చెప్పి నమ్మబలికిన ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా లేదు. ఇస్తున్న చంద్రన బీమా చనిపోయిన రోజే 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు మట్టి ఖర్చులకి, తర్వాత చనిపోయిన వాళ్ళకి మామూలుగా చనిపోతే 1,00,000 రూపాయలు, యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, అది కూడా లేవు. దుల్హన్ పథకం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే అక్కా చెల్లెళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ అకౌంట్ కి 50,000 జమ చేసే అత్యున్నతమైన పథకం ఇచ్చి ఎంతో మందికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. 2015 నుంచి 2019 ఎన్నికల కోడ్ వచ్చే వరకు మా గురుజాల నియోజకవర్గంలో అయితే మా మాజీ శాసనసభ్యులు ఎర్రబెల్లి శ్రీనివాస గారి చొరవతో ఇక్కడ మా గురుజాల నియోజకవర్గంలో 680